ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. భర్త చనిపోయాడు, భార్య విధవరాలుగా మిగిలిపోయింది, బిడ్డేమో అనాథ అయిపోయాడు. ఆ తల్లి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కుమారుని పెంచుకుంటూ ఉంది, కానీ అది చూసిన కుమారుడికి అనిపించింది, నేను కూడా ఏదో కష్టపడితే తప్ప నా తల్లి కష్టాలు తీరవని చెప్పి, అమ్మ నాకు పర్మిషన్ ఇస్తే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందని చూసుకుంటానని చెప్పి వెళ్ళాడు బయటికి. శుభవార్తతో తిరిగి వచ్చాడు, అమ్మ ఒక స్టీమర్లో మర పడవలో నాకు ఉద్యోగం దొరికింది, 3 నెలలు నేను సముద్రంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తాను, మరలా 3 నెలలు వెళ్లాల్సి ఉంటుందని చెప్పండి. తల్లి చాలా సంతోషించింది. రేపే ప్రయాణం. బయలుదేరుతున్నప్పుడు తల్లి కుమారుణ్ణి దగ్గరికి చేర్చుకుంది. చేర్చుకుని ఈ విధంగా అడిగింది, నాయనా నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటి మమ్మీ? లోకం పాపంతో నిండిపోయింది, ఎటు చూసినా పాపం పేరుతిరగిపోతూ ఉంది. ఈ పాపిష్టి లోకంలో నువ్వు నీతిగా నిజాయితీగా నమ్మకస్తునిగా జీవించాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలరా. నిన్ను నీతిమంతునిగా యథార్థవంతునిగా జీవింపచేసేటటువంటి దేవునితో ఎప్పుడు నీకు సత్సంబంధం ఉండాలిరా. కాబట్టి ఎప్పుడు ప్రభువును తలుచుకుంటూ ఉండాలి, ప్రార్థన చేయాలి, ఎప్పుడూ బైబుల్ చదవాలి. ఉదయం లేచిన వెంటనే బైబుల్ చదువుతానని, ప్రార్థన చేస్తానని, పడుకోబోయే ముందు ఆ రోజు చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే క్షమాపణ కోరి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తానని, బైబుల్ చదివి ఆ బైబుల్ ఉన్న సత్యాలు గ్రహిస్తానని మాటిస్తావా? చేయి చాచింది. ఆ కుమారుడు మాటిచ్చాడు, అమ్మా 600 అయినా 106 అయినా నేను ఖచ్చితంగా ప్రతి ఉదయము సాయంత్రము ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను. మాటిచ్చి వెళ్ళిపోయాడు. ఆ స్టీమర్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అందులో 7 పెద్దగా దేవుడు అంటే నమ్మకం లేదు, విశ్వాసము లేదు, కానీ భక్తి పొడేటటువంటి కుర్రవాడిని వేలాకోలం చేయటం, ఆట పట్టించటం, ఏడిపించటం చేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా ఏమీ పట్టించుకోకుండా తను మాత్రం ప్రార్థన చేసుకునేవాడు, బైబుల్ చదువుకునేవాడు. కావాలని చెప్పి అతను ప్రార్థన చేసేటప్పుడు, బైబుల్ చదివేటప్పుడు కావాలని పని పెట్టేవాళ్ళు. ఆయన మధ్యలో లేచి వచ్చి పని కూడా చేసేవాడు. వాళ్ళు ఎంత విసిగించినా, ఎంత కోపగించినా ఏ మాత్రము తన మనసులో ద్వేషాన్ని పెట్టుకునేవాడు కాదు, దూషించేవాడు కాదు, కోపం కూడా పెట్టుకునేవాడు కాదు. తెలియక అలా చేస్తున్నారు అని చెప్పి అనుకునేవాడు. కానీ కొంతమంది లోపల ద్వేషం పెట్టుకుంటారు, లోపల కోపం పెట్టుకుంటారు. వాళ్ళు బలవంతులు కాబట్టి, నేను బలహీనుడు కాబట్టి, వాళ్ళు నా కొడుతున్నారు కాబట్టి, నాకు కానీ బలం ఉంటే వీళ్ళ చేతులు కళ్ళు ఎరక్కొట్టేసేవాడిని అని చెప్పి లోపల అనుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను, భర్త కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు, మొరటగా ప్రవర్తిస్తుంటాడు, కొన్నిసార్లు పాపం భార్య మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? బయటికి తిడితే తంతాడని చెప్పి లోపల ఈ చేయబడిపోను, కాలు పడిపోను, వీడి నోరు పడిపోను అంటారా అనరా చెప్పండి? ఖచ్చితంగా మీరు అనే ఉంటారు. కానీ ఈ కుర్రవాడు అలాంటి వాడు కాదు. వాళ్ళు ఎంతగా హింసించినా, ఎంతగా బాధ పెట్టినా ఏమీ అనేవాడు కాదు, మౌనంగా సహించేవాడు, తనకివ్వబడిన పని మాత్రం నమ్మకంగా చేసేవాడు, విసుక్కోకుండా చేసేవాడు. లాభం లేదు, వీడిని ఇలా కాదని చెప్పి మొట్టికాయలు వేసేవాడు, ప్రార్థన చేస్తుంటే వెనకరుచు తన్నేవాడు, అయినా ప్రార్థించడం అనేవాడు కాదు, కోపం కూడా వచ్చేది కాదు. ఏమిటి తన్నా కోపం రావట్లా, మొట్టికాయలు వేసినా కోపం రావట్లా, చిరాకన్న బుట్టాలుగా, అసలు వీడి సంగతి ఇలా కాదని చెప్పి 2 కాళ్ళు కట్టేశారు, సముద్రంలో వేశారట. సముద్రంలో ముంచి ఒక బకెట్ని మనం ఏ విధంగా నూతిలో వేసి బయట తీస్తామో ఆ విధంగా సముద్రంలో కుర్రవాడిని వేసి బయటికి చెప్పరా, ప్రార్థన చేయనని, బైబుల్ చదవనని. వాడు అంటాడు, ప్రాణం పోయినా సరే నేను ప్రార్థన మానను, బైబుల్ చదవటం మానను. మళ్ళీ లోపలికి ముంచి మళ్ళీ బయట తీసి, మళ్ళీ లోపలికి ముంచి మళ్ళీ బయట తీసి, ఎన్నిసార్లు అలా ముంచినా సరే ప్రార్థన మానను, బైబుల్ చదవటం మానను. కొన ఊపిరితో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చి ఆ స్టీమర్లో పడేశారు. అప్పుడు చచ్చిపోతూ ఆ కుర్రవాడు ఏమన్నాడో తెలుసా? నేను ఎలాగూ చచ్చిపోతాను, నా శవాన్ని ఎలాగో పెట్టులో పెడతారు, ఆ శవం పైన ఒక పేపర్ మీద ఈ మాట రాస్తారా? ఏ మాటరా? అమ్మా నీ కుమారుడు నీకిచ్చిన మాట ప్రాణమైనా పోగొట్టుకున్నాడు, కానీ మాట మాత్రము తప్పలేదు. ఏమిట్రా ఆ మాట? నా తల్లికి మాట ఇచ్చాను, నా జీవితాన్ని నీతి మార్గంలో నడిపించే బైబుల్ని నిర్లక్ష్యం చేయనని, నాకంటూ అద్భుతమైన భవిష్యత్తునిచ్చే దేవుణ్ణి మర్చిపోనని నా తల్లికి మాట ఇచ్చానండి. ఆ తల్లికిచ్చిన మాటను బట్టే
ప్రాణమైనా పోగొట్టుకొని సిద్ధపడ్డాను, కానీ ఆ మాటను మాత్రం మెరలేకపోయాను. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుకుంటాను. అదే నా నీతికి ఆధారం, అదే నా నమ్మకత్వానికి ఆధారం, అదే నాకు కోపము ఆవేశం రాకుండా మీరు పెట్టే హింసంతటిని కూడా భరించటానికి శక్తినిచ్చింది బైబిలేనండి. ఆ మాట వింటున్నప్పుడు ఆ ఏడుగురు కూడా మోకాల మీద పడ్డాను. చిన్నవాడివే కానీ ఇంత పెద్ద మనసు నీకుందంటే ఈ బైబుల్ శ్రేష్టమైంది అని గ్రహించి మీకు తెలుసో లేదో, ఆ ఏడుగురు కూడా ఇప్పుడు యూరప్ ఖండంలో దేవుని కోసం సేవ చేస్తున్నారు. ఆ కుర్రవాడితో కలిసి తల్లికి మాటిచ్చాడట, మాట నిలబెట్టుకుంటున్నాడు. ఈరోజుని ప్రియ సహోదరి సహోదరు, ఎన్నిసార్లు మనం దేవుని సందికి వచ్చి అయ్యా ఇంకెప్పుడు కూడా అబద్ధం చెప్పం మాటిస్తున్నాం, ఇంకెప్పుడు కూడా అన్యాయంగా సంపాదించం మాటిస్తున్నాం, ఇంకెప్పుడు కూడా ఎవరికి ద్రోహం చేయము మాటిస్తున్నాం. అడుగుతున్నాను, నువ్వు మాటిచ్చి మాట మీద నిలబడేటటువంటి వ్యక్తివేనా? అటు దేవునికి మాటిచ్చి తప్పిపోతున్నావు, నీ భార్యకు భర్తకు మాటిచ్చి తప్పిపోతున్నావు, నీ తల్లికి తండ్రికి మాటిచ్చి తప్పిపోతున్నావు. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు కలిగి ఉన్న అద్భుతమైన లక్షణము నమ్మకత్వము. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కారణము నువ్వు మాటిచ్చి నెరవేర్చేవాడివి, మాట తప్పేవాడివి కానే కాదు. నిన్ను కలిగిన మేము మాట తప్పేవారిగా ఉండడానికి వీల్లేదు, నిన్ను కలిగిన మేము అన్యాయంగా సంపాదించేవారిగా ఉండడానికి వీల్లేదు, నిన్ను కలిగిన మేము మాకిచ్చిన పనిలో మాకిచ్చిన బాధ్యతలలో నిర్లక్ష్య వైఖరి కనపరచడానికి వీల్లేదు. ఆ చుట్టూ ఉన్నవారు మమ్మల్ని చూసినప్పుడు చాలా నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నమ్మదగినటువంటి స్త్రీ అనే అభిప్రాయము మా చుట్టూ ఉన్నవారు ప్రభు కలిగి ఉండే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.